దేవుణ్ణి నమ్మిన వారికి ఉండే ఓ అద్భుతమైన అవకాశం ఏమిటో తెలుసా ఆపద సమయంలో ఆయన మన వెన్నంటి ఉంటారు మన కష్టంలో బాసటగా నిలుస్తారు ఈ విషయాన్ని ఒక చిన్న ఉపమానం ద్వారా తెలుసుకుందాం అంతోని అనే వ్యక్తికి దేవుని పట్ల ఎంతగానో విశ్వాసం ఉంది తన కుటుంబాన్ని పోషిస్తున్న చిరు వ్యాపారాన్ని మరింతగా విస్తరించడంలో దేవుడు ఎంతగానో సాయం చేశాడని అంతోని యొక్క ప్రగాఢ నమ్మకం దేవునితో మాట్లాడడానికి ఆయన ఓ బీచ్ ఒడ్డుకు వెళ్ళి నడుస్తూ ఉండేవాడు ఆ సమయంలో బీచ్లో అంతోని అడుగులతో పాటు దేవుని రెండు అడుగులు కూడా పక్కన పడుతూ ఉండేవి దేవుడు తనతో ఉన్నారు అనడానికి ఆయన బలంగా నమ్మే విశ్వాసం అదే దాన్ని ఆయన నిరంతరం కొనసాగించేవారు అయితే ఓ రోజు ఉన్నట్టుండి అంతోని భార్య మరణించింది దాంతో ఆయన తీవ్రంగా మదన పడటం ప్రారంభించాడు వ్యాపారం మీద మనస్సు మునుపటిలా కేంద్రీకరించకపోవడంతో తీవ్రమైన నష్టాలు వచ్చి వ్యాపారం మూసేయాల్సిన పరిస్థితి వచ్చింది మానసికంగా ఆర్థికంగా తీవ్రంగా అలసిపోయిన అతనికి దేవుడు గుర్తొచ్చాడు వెంటనే ప్రార్థన చేశాడు కానీ దేవుని స్వరం వినిపించలేదు దీంతో బీచ్ ఒడ్డుకు వెళ్ళి నడవాలని నిశ్చయించుకున్నాడు అక్కడైనా దేవుని అడుగులు కనిపిస్తాయేమో అని ఆశపడ్డాడు అనుకున్నదే తడవుగా బీచ్కు వెళ్ళి నడుస్తూ ప్రార్థన చేయడం ప్రారంభించాడు ఇసుకలో చూస్తే నాలుగు అడుగులకు బదులుగా కేవలం రెండు అడుగులు మాత్రమే కనిపిస్తున్నాయి దీంతో తీవ్రంగా బాధపడిన అంతోని దేవుడు కూడా తనను వదిలివేశాడేమో అనే అభిప్రాయానికి వచ్చాడు ఆ సమయంలో దేవుడు అంతోనితో మాట్లాడుతూ అతని ఏమాత్రం వదలలేదు అనే విషయాన్ని స్పష్టం చేశాడు ఇసుకలో కనిపిస్తున్న అడుగులు ఆ వ్యక్తివి కాదు అని అంతోని ఎత్తుకొని నడుస్తూ ఉండగా పడినటువంటి తన పాద గుర్తులు అని దేవుడు చెప్పడంతో అంతోని ఆనందానికి అవధులు లేకుండా పోయాయి మిత్రులారా కష్టాల కడలిలో మనం కూడా ఎన్నోసార్లు నడుస్తూ ఉంటాము అలాంటప్పుడు సముద్రాన్ని చీల్చిన దేవుడు మన పక్కన ఉన్నాడనే విషయాన్ని మనం మర్చిపోతుంటాం వివిధ రకాల నష్టాలు బాధల్లో ఉన్న మనం దేవుణ్ణి పక్కకు జరిపేసి మన సొంత శక్తి యుక్తులతో వాటిని జయించేద్దాం అనుకుంటాం ఆ ధైర్యాన్ని మెచ్చుకోవచ్చు కానీ ముందుండి సాయం చేసే దేవుణ్ణి కాదనుకోవడం మాత్రం సరికాదు కాబట్టి ఈరోజే దేవుణ్ణి సాయాన్ని అడుగుదాం ఆయన సాయాన్ని పొందుదాం జీవితంలో ఒక మంచి సాక్ష్యాన్ని పొందుకుందాం ఆమెను